కాసేపట్లో మంత్రిగా పవన్ బాధ్యతల స్వీకరణ. 11:30కి ఐఏఎస్ ఐపీఎస్ లతో సమావేశం. 12:00కి గ్రూప్ 1 గ్రూప్ 2 అధికారులతో భేటీ. ఏపీలో ప్రభుత్వ పథకాల పేర్లు మార్పు. వైఎస్ స్థానంలో ఎన్టీఆర్, జగనన్న ప్లేస్ లో చంద్రన్న. విదేశీ విద్యాదీవెనకు అంబేద్కర్ పేరు. జగన్ పులివెందుల పర్యటన రద్దు. అసెంబ్లీ నేపథ్యంలో టూర్ క్యాన్సిల్. రేపు వైసీపీ నేతలతో కీలక సమావేశం. శంషాబాద్ లో బండి సంజయ్ కి ఘన స్వాగతం. కేంద్ర మంత్రి అయ్యాక తొలిసారి హైదరాబాద్. ఇవాళ కరీంనగర్ వెళ్లనున్న బండి సంజయ్. పోలవరంపై దుర్మార్గపు ప్రచారాలు. చంద్రబాబు అవాస్తవాలు చెప్పారన్న అంబటి. గతంలో ఆయన చేసిన నిర్వాకమే కారణమని ఆరోపణ. సర్టిఫికేట్ కాదు, టెక్నికల్ స్కిల్స్ ఉండాలి. 65 ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నాం. టాటా సంస్థ సహకరిస్తోందన్న సీఎం రేవంత్. ఏపీలో ఇంటర్ విద్యార్థులకు ఫ్రీగా బుక్స్. మంత్రి లోకేష్ ఆదేశాలతో జీవో జారీ. వచ్చే నెల 15లోగా పంపిణీ చేయాలని ఆదేశాలు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకి కసరత్తు. ఈ నెలాఖరు నుంచి నిర్వహించే యోచన. 21న కేబినెట్ భేటీ జరిగే అవకాశం. ఆళ్లగడ్డలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు. ఏవీ హోటల్ పై అఖిల ప్రియ అనుచరుల దాడి. చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానన్న సుబ్బారెడ్డి. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడికి ఎదురుదెబ్బ. యాక్సిడెంట్ కేసులో బెయిల్ పిటిషన్ డిస్మిస్. పోలీసులకు సహకరించాలని హైకోర్టు ఆదేశం. నేటితో విద్యుత్ కమిషన్ ప్రత్యక్ష విచారణ ముగింపు. హాజరైన వారి స్టేట్మెంట్లపై ఎల్లుండి సమీక్ష. ఇప్పటికే కేసీఆర్ లేఖపై కమిషన్ రివ్యూ. దాడులపై వైవి సుబ్బారెడ్డి పిటిషన్. ఇవాళ విచారించనున్న హైకోర్టు. తీర్పుపై ఉత్కంఠ. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. సర్వదర్శనానికి 20 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 5,41,00,000. నీట్ పరీక్షపై మరోసారి విచారణ. ఆరోపణలపై ఎన్టీఏ సమాధానం చెప్పాలి. విద్యార్థుల కష్టాన్ని మర్చిపోకూడదన్న సుప్రీంకోర్టు. రేపు జమ్మూ కశ్మీర్ కు ప్రధాని. ఎల్లుండి యోగా డే వేడుకలకు హాజరు. భద్రతా బలగాలు అప్రమత్తం. రాజ్నాథ్ నివాసంలో ఎన్డీఏ కీలక భేటీ. లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులపై చర్చ. ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు. పలు ఎయిర్పోర్ట్లకు బాంబు బెదిరింపులు. ఢిల్లీ, పాట్నా, జైపూర్, వడోదరలో కలకలం. తనిఖీలు చేసిన బాంబ్ స్క్వాడ్స్. అమర్నాథ్ యాత్రకు గట్టి భద్రత. 29 నుంచి ప్రారంభం. జమ్మూలోని బేస్ క్యాంప్ దగ్గర మాక్ డ్రిల్. ఎగ్జిట్ పోల్స్ పేరుతో తప్పుదారి పట్టించారు. షేర్లు కొనుక్కోవాలని మోదీ, అమిత్ షా చెప్పారు. దర్యాప్తు చేయాలని సెబీకి ఇండి కూటమి ఫిర్యాదు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్. కోర్ కమిటీతో అమిత్ షా సమావేశం. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు.